ఒకనాడు 500 ఎకరాలు ఉంటే పెద్ద జమీందారు ఒక 5 మినిట్స్ సార్ ఏమనుకోక సార్ 500 ఎకరాలు ఉన్నానుకో పెద్ద జమీందారు పెద్ద భూస్వామి పెద్ద ధనవంతుడు మా టైంలోనే ఒక ఫ్యాక్టరీలు ఉన్నా ఇండస్ట్రీస్ ఉన్నా వాళ్ళంతా పెద్ద ధనవంతులు కానీ ఇప్పుడు ఇప్పుడు ధనవంతులు ఎవరు గూగుల్ ఫేస్బుక్ అమెజాన్ యాపిల్ వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ ఇప్పుడు అంతా కొత్త కొత్త ఆలోచన చేయాలి మనిషి రోజు నేను కూడా ఇంత సక్సెస్ ఎట్లైనా అంటే రోజు న్యూ ఐడియాస్ న్యూ ప్లానింగ్ న్యూ థింకింగ్ న్యూ 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 కాన్సెప్ట్ ప్రతిదీ న్యూ అవన్నీ చేసేపట్కనే మనం ఈరోజు ఇంత సక్సెస్ అయినాం కాబట్టి ఇప్పుడు గూగుల్ ఉంది గూగుల్ ఏం చేస్తారు ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ చేస్తారా ఏమన్నా లారీలు తయారు చేస్తారా లేకపోతే నాలుక కాలేజీ నడిపిస్తాడా ఏం నడిపాడు ఇన్ఫర్మేషన్ డేటా ప్రతిదీ ఇదంతా గ్యాదర్ చేస్తాడు సక్సెస్ అయ్యింది ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది 3-4 వేలకు తయారవుతుంది అలా 2G 3G 4G 5G వేస్తాడు ప్రతి జీకు 10,000 వేస్తాడు టెక్నాలజీ అందుకే మన పిల్లలకు ఇసంటి ఇన్వెస్షన్లా మనం రోజు వాళ్ళకు ఇసంటి టీఆప్లల్లా మన స్టూడెంట్స్ అందరికి ఇస్తే మన పిల్లలకు యంగ్ మైండ్స్ మనకున్న యూత్ ఫెసిలిటీస్ ఎవరికి ప్రపంచంలో ఎవరికి లేదు మనకున్న స్కిల్స్ కానీ మనకున్న టాలెంట్ కానీ మనకున్న కసి కానీ మనకున్న ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రపంచంలో ఏ కంట్రీలో లేదు ఎవరికి కూడా లేదు ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసినా నేను లక్షల మంది పిల్లలను ఇంజనీర్లను తయారు చేసినా వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసినా ఎంబీఏ తయారు చేసినా మేనేజ్మెంట్ తయారు చేసినా కాబట్టి నాకు మంచి అనుభవం ఉన్నది మన పిల్లలు మంచి తెలివితేటలు ఉన్నాయి పర్ఫెక్ట్ ఉన్నాయి వాళ్ళకి ఇటువంటి టీఅప్ కానీ ఇన్వెస్షన్ సెంటర్లు కానీ ఇప్పుడు మా కేటీఆర్ సార్ లాంటి వాళ్ళు తెరిచబట్టుకునే వాళ్ళకు గొప్ప అవకాశం వచ్చింది అసలు మన టీఅప్ ఎక్కడిది 20 ఏళ్ల ముందు అంత మెకానికలు సివిలు అంతా ఇదేనా ఇప్పుడంతా మారిపోయింది జమానంతా మారిపోయింది టెక్నాలజీ వస్తాకలు ఓన్లీ కంప్యూటర్ కంప్యూటర్ డిఎస్ డాటా సైన్స్ ఏఎల్ఎంఎల్ కంప్యూటర్ సైన్స్ ఇండియాలా ఇయాల ఇండియాలో టాప్ ఇంటేక్ ఎవరి దగ్గర ఉందంటే 14,000 కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయంటే ఓన్లీ మల్లారెడ్డి ఒక ఆర్డినరీ మ్యాన్ ఒక మిల్క్ మ్యాన్ ఈరోజు ఇన్ని కంప్యూటర్ సైన్స్లు ఇన్ని కాలేజీలు నడిపిస్తుంటే ఎట్లా నడిపిస్తున్నాడు ఇదంతా ప్లానింగ్ ప్లానింగ్ థింకింగ్ థింకింగ్ రోజు నా మైండ్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా మేల్కొస్తే మబ్బుల 3 గంటలకు 5 గంటలకు రోజు నెక్స్ట్ 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 ఇదే థింకింగ్ వస్తుంది ఇదే ఆలోచన వస్తుంది రోజు ఎవరైతే కొత్త ఆలోచనలతో ఉంటారో వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవుతారు మనం కాబట్టి మన స్టూడెంట్స్కు గొప్ప అవకాశం ఇవ్వాలి మన నా దగ్గర మీలాంటి బిగ్ పి స్టూడెంట్స్ మా దగ్గర ఎవరు చదవరు నా కాలేజీలో 65,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు ఒకటే క్యాంపస్లో వాళ్ళంతెవరు ఒక ఆయా బిడ్డ అటెండర్ బిడ్డ డ్రైవర్ బిడ్డ వీళ్ళే సింపుల్ గరీబ్ పిల్లలు వాళ్ళంతా స్కాలర్షిప్ మీద వస్తే నా దగ్గర కౌన్సిలింగ్లు వచ్చే పిల్లలు వాళ్ళనందరినీ కూడా మంచిగా ఇంజనీర్ తయారు చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకొని వస్తారంటే నా బిడ్డ ఒక ఇంజనీర్ అయితే చాలు 4 సంవత్సరాలైన తర్వాత మా ఇంటికి వస్తే చాలు అనుకుంటే అసలు బిడ్డను నేను ఇంజనీర్ తయారు చేసి ఒక ప్లేస్మెంట్ సర్టిఫికేట్ తోటి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాం వాళ్ళు మరో లైఫ్ తయారైపోయారు వాళ్ళు మరో ప్రపంచం అయిపోయింది వాళ్ళకు వాళ్ళ వాతావరణమే మారిపోయింది అందుకే మన జనరేషన్ను మన పిల్లలను మన స్టూడెంట్స్ను మన ఇంజనీర్ను మన ఎంబీఏ పిల్లలను మన ఫార్మసిస్ట్ పిల్లలను మనం ఇట్లా టీఆప్ లాంటి కొత్త కొత్త ఇన్వెన్షన్లతో మనం మంచిగా తయారు చేస్తే వాళ్ళు మరో ప్రపంచం ఇవాళ హైదరాబాద్ ఏందే ఇవాళ మన కేటీఆర్ సార్ 9 ఏళ్ల ముందు మన హైదరాబాద్ ఏముండే పాత హైటెక్ సిటీ అదొకటే ఉండే బెంగళూరు ఐటీ ఐటీ అంటే బెంగళూరు కానీ ఈరోజు భారతదేశంలో ఐటీని కూడా బెంగళూరు కూడా మించిన మన హైదరాబాద్ అమెరికా తర్వాత ఏదన్నా ఐటీ ఉందంటే మన హైదరాబాద్
అమెజాన్ కానీ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ పెద్ద పెద్ద హెడ్ క్వార్టర్స్ వాళ్ళ హెడ్ ఆఫీసులన్నీ ఎక్కడ ఉన్నాయి? దేశంలో ఎక్కడన్నా ఉండేంటే వాళ్ళ హెడ్ ఆఫీసులు మన హైదరాబాద్. ఇదంతా మన కేటీఆర్ సార్ తెలియదా? మన కేటీఆర్ సార్ తెలియదా? అందుకే ప్లానింగ్ ఉంటే, మంచి మినిస్టర్ ఉంటే, మంచి లీడర్ ఉంటే, మంచి నాయకుడు ఉంటే మనం వేరే డిఫరెంట్ లెవెల్లో మనం తయారైపోతాం. కాబట్టి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉన్నది, మన హైదరాబాద్ కూడా మంచి భవిష్యత్తు ఉన్నది. మనకు మంచి లీడర్ నన్ను మన కేసీఆర్ గారు కానీ మన కేటీఆర్ గారు కానీ మనం ఇంకో లెవెల్లో మనం కావాల్సిన అవసరం కూడా ఉన్నది. మనం ఏదైనా సక్సెస్ కావాలంటే సీరియస్నెస్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ల సీరియస్నెస్ ఇంపార్టెంట్. ఆ సీరియస్నెస్ ఉంటే ప్రతి మనిషి గ్యారంటీగా సక్సెస్ అవుతాడు. మనమందరం కూడా ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది మన పిల్లలకు. మనం ఇంకా గొప్పలు కావాలి, మన స్టూడెంట్స్ అంతా కూడా గొప్పలు కావాలి ప్రపంచంలో. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి కథం చేస్తా. టాప్ డాక్టర్స్ అయినా, టాప్ సైంటిస్టులు అయినా, టాప్ ఇంజనీర్స్ అయినా, టాప్ ఐటీ పీపుల్ అయినా ఎవరు? మన ఇండియన్స్, మన తెలంగాణ, మోస్ట్లీ మన తెలంగాణనే. ఎందుకంటే 50 ఏళ్ళ సంగతి చూస్తున్నాను నేను, ప్రతి ఒక్క టాప్ పొజిషన్ ఉన్న వాళ్ళంతా మన తెలుగు వాళ్ళే. మనకు తెలివితేటలు ఎక్కువ. కాబట్టి మనం ప్రపంచాన్నే లీడ్ చేస్తాం. వచ్చే రోజులలో ప్రపంచం అంతా కూడా మన తెలంగాణ వాళ్ళే ఉంటారు. మనం అసలు ప్రొడక్షన్ మనం స్టూడెంట్స్ని తయారు చేస్తాం, మనం చాలా ముందుకు పోతాం ప్రపంచంలోనే. ఇప్పుడు ఇండియాలో నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం, రేపు ప్రపంచంలో నంబర్ వన్ సిటీ ఏదన్నా ఉంటే హైదరాబాద్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.